గురించి వాళ్ళు ఆడతలు కేంద్రంలో ఆడతలు మతాల పేరు మీద ఎన్ని గేమ్స్ ఆడటం మొదలు పెట్టారండి వాళ్ళు. ఇక్కడ గుల్లా గుజరాత్ లో పుల్లిగూడు కోలు పెట్టేశారే, నేను హిందూగా ఉంటే అక్కడ బాధపడ్డాను. ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడండి. ఫస్ట్ ప్రయారిటీ గురించి నార్మల్ రిక్వెస్ట్. మిగతా ట్రేడింగ్ అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్ డ్యూటీ వెంకయ్యనాయుడు గారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు టాపిక్ పెట్టారు కాబట్టి ఈ అంశం ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి కేసులు, ఈ అంశం మీద మాట్లాడుతున్నప్పుడు డిబేట్ దాని మీద ప్రత్యేక హోదా మీద డెఫినెట్లీ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదా అంటే తీసుకెళ్లి జైల్లో పెడతాను చలసాలి కదా అంటే వాళ్ళందరినీ తీసుకెళ్లిన అది వద్దని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు దాని తర్వాత మళ్ళీ యూటర్న్ తిరిగి ఇప్పుడు కూడా దాని మీద ఒక రోజు కూడా మాట్లాడకుండా మేము అన్కండిషనల్ గా మద్దతిస్తా ఉన్నాళ్ళు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఎవరు మోకలు వెళ్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోకలు వెళ్తున్నారు, ప్రభుత్వం కూడా మోకలు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ లో భాగంగా అండర్స్టాండింగ్ బట్టి వెళ్ళాలి. మనం తెచ్చుకోవాల్సింది ఎందుకంటే మనం ఇబ్బందుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంత రిక్వెస్ట్ మోడ్లో ఇంకోటి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లోనే బల్బ్రక్ పార్క్ తెచ్చుకున్నాం, 10,000 కోట్ల రెవెన్యూ లోటు, నాలుగేళ్ల పాటు దొండి కూడా తెచ్చుకోలేదు. 10,000 రెవెన్యూ లోటు 10,000 కోట్లు ఉంటే అది తెచ్చుకోగలిగాం. పోలవరానికి కొంత మొదటి దశ ఆమోదం తెలిపించుకొని దాన్ని రిలీజ్ చేయించుకోగలుగుతున్నాం. సో మెల్లిమెల్లిగా రాష్ట్రానికి సంబంధించి తెచ్చుకుంటా ఉన్నాం. ఒకే దాని మీద కన్సర్న్ అయితే ఇప్పుడు 100 సమస్యలు ఉన్నాయి సార్, 100 రావాల్సినవి ఉన్నాయి. 100లో ఒక దాని మీద స్టిక్ అని అయితే 99 ఆగిపోతాయి. ఒక దాని మీద మనం వెళ్ళి కొట్టుకుందామో లేదంటే మోడీ మీ భార్యను తిడతామో లేదా అమిత్ షా మీద రాళ్ళేపిస్తాం అంటే ఆ 99 కూడా ఆగిపోతాయి. సో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో భాగంగా అడ్జస్ట్ అవుతే తెచ్చుకుంటా ఉంటారు. ఎక్కడా కూడా ఎవరు మోకరెళ్తున్న పార్టీ ఎవరు ఎవరెళ్ళి ఢిల్లీలో 15 రోజుల నుంచి పడిగాపులు పడుతున్నారో, ఢిల్లీ నుంచి రాకుండా ఇంకా ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటారో తెలియకుండా ఎవరు మోకరెళ్తున్నారో క్లియర్ గా కనపడుతుంది. సో మా మీద కేసులు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టింది, మేము ఫైట్ చేసాం. 16 నెలల పాటు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిర్బంధించారు, అయినా మేము ఫేస్ చేసాం, ప్రజల్లో తిరుగుతున్నాం. ఈ రోజు స్టిల్ మమ్మల్ని తొందరగా కేసుల్ని తేల్చండి అని చెప్పి మేము అంటున్నాం, ఎందుకంటే మా మీద పెట్టిన అక్రమ కేసులు తొందరగా తెలియకపోవాలని మేము దాన్ని కన్ఫర్మ్ అన్నాం క్లియర్ గా. కరెక్ట్ గా ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్లు అవ్వాల్సి వస్తుంది. వెళ్ళి వాళ్ళని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు అంటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంటది? రాష్ట్రం ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నది, ఉన్నప్పుడు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటాం. మీ భార్యను చెప్తాం, మీ అక్కడ చెప్తాం, మీ చెల్లి చెప్తాం, ఎన్నో వాళ్ళు చెప్తాం. మీ బుద్ధే కాబట్టి మా బుద్ధే కాదు, మా బుద్ధే కాదు, మీ బుద్ధి ఏంటంటే మోడీ గారి భార్యను చెప్తాం, అమిత్ షా మీద రాలేదు. మీ బుద్ధి చెప్పగలిగితే వన్ సైడ్, తప్పు చేసిన వాడిని తప్పు, రైట్ చేసిన వాడిని రైట్ అని చెప్పగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఆ బెయిల్ కోసం పాపం ఆయన ఇబ్బంది ఆయనకు ఉంది, దాన్ని మనం ఏం కాదనలేము. ఎవరెళ్ళి నౌకరు వెళ్తున్నారో, ఎవరెళ్ళి నౌకరు వెళ్తున్నారో, 15 రోజుల నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ రాకుండా ఎవరు నౌకరు వెళ్తున్నారు, ఎవరు బతుకులేంటి తెలుసులో మిక్చర్ కాదే జరిగింది. ఎంత జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎంత తిన్నారు? ఇప్పుడు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయితే లోటస్ బాండ్ కొన్నారు, దానికి 400 కోట్లు, ఇగో బెంగళూరులో సంథింగ్ 500 కోట్లు ఎంత అయింది, పలానా చోట భారతీయ సిమెంట్స్ అదో 10,000 కోట్లు లోకేష్ని ఏ 14 గా చేశారు, పరిస్థితులు ఎట్లా ఉంటాయి, రేపు లోకేష్ అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి, టీడీపీ ఈ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయబోతుంది? తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు వాళ్ళ చేతులు అధికారం ఉందండి, సిఐడి పనిచేస్తుంది, డైరెక్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే వచ్చి అడిషనల్ అడ్వకేట్ జనరల్, నేను ఆ పార్టీ అనేది రాజ్యాంగ పదవను లేదా మరొకటి నేను చెప్పుకోదలుచుకోలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదదాసుని అని చెప్పుకున్నాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆయన ఎలాగా చెప్పుకోగలిగినప్పుడు ఈ సిఐడి అడిషనల్ డీజీపీ ఎవరైతే సంజయ్ గారు ఉన్నారో ఆయన క్లియర్ గా వచ్చి ఇది 371 కోట్లు రిలీజ్ చేశారు, 46 కోట్లు జిఎస్టీ కట్టారు, 58 కోట్లు అయితే సాఫ్ట్వేర్ కొన్నారు, ఆ కోటి ఏది 130 కోట్లు అయితే ఎక్విప్మెంట్ కొన్నారు, ఎటు వచ్చి ఒకవేళ 100 కోట్లు లెక్కనే వెళ్ళట్లేదు అనేమో ఆయన అన్నాడు. ఇంత క్లారిటీ లేకుండా కేసులు పెట్టి అధికారాన్ని ఉపయోగించుకుని అసెంబ్లీలో